అయితే ఇప్పుడు బ్రిటిష్ నేను ఆర్టిస్ట్ అని చెప్పి అచ్చుకుంటే హైదరాబాద్ బస్సు ఎక్కించుకోండి డెల్లీ డైరెక్ట్ నువ్వే వేస్తావు. ఇవన్నీ జరిగిన ఫస్ట్ టైం డిస్కస్ చేస్తున్నారా? ఇది అప్పటికే చెప్పాను మేడం, ఫస్ట్ టైం అంతే అంతే ఉంటాడు. నేనప్పటికే చెప్పాను మేడం, నేను ఒక్కనే వస్తాను, నెంబర్ వస్తాను. అదే నేను అప్పటికే చెప్పాను మేడం, ఇవాళ ఫస్ట్ పట్టలేదు. నాలుగు రోజుల్లో సినిమా పెట్టుకుని ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేయాలా? ప్రమోషన్ ప్రీ రిలీజ్ అలాగని బెడ్రూమ్ లోకి వెళ్ళగానే హెచ్ఆర్ లో బిహేవ్ అయినా మనం కప్పులు కదా, ఇంకా మన పను రెడీ అరే ఎంత బస్సు తప్పి రోల్ చెప్పు, రోల్ చెప్తున్నా రోలింగ్.
ఉప్మా చూడు నాకు వచ్చిన మూడే వాటి వెజ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ చికెన్ మ్యాగీ ఇస్తాలేరా అదే ఎప్పుడా అని ఎలా తీసుకున్నా మొన్న ఒక మొత్తం తగ్గించాడు కదా అరే తీసుకెళ్ళాడు కదా అదేమో పెళ్లి వరకు బానే ఉంది సోమరం అన్నా చచ్చిపోయాను అదేమో పెళ్లి వరకు బానే ఉంది ఆల్రెడీ చేపలు పెంచుకుంటున్నాడు ఇప్పుడు అది భరించలేకపోతుంది అక్కడికి వెళ్ళి వైఫై పాస్వర్డ్ చిరా మనిషికి రెడీ రోలింగ్ పెంచుకోమానండి రెడీ రోల్ అవుతుంది రోలింగ్ అవును పాపం స్వప్నం కూడా అడిగారు చేసి అది కూడా చచ్చిపోతే మనిషికి హోప్ ఇవ్వాలి హోప్ చేయకూడదు అయినా నీకు ఇక్కడ ఏం పని మనుషులకు వస్తాయి కాకపోతే కష్టాల నుంచి దగ్గర తీసుకొని కౌగులించుకుని మరీ ధైర్యం చెప్పాలి వచ్చి దగ్గర తీసుకొని కౌగులించుకుని మరీ వదాచం ఉంది కానీ చేతులు సరిపో కదా ధైర్యం సరిపోదు దగ్గర తీసుకొని కౌగులించుకున్న తీసుకెళ్ళు చాలా సార్లు చెప్పారండి వాళ్ళు ఆ టాపిక్ అంత రెడీ గారు పుట్టిన పిల్లలు నాన్న పిలిస్తే పర్లేదండి తాతయ్య పిల్లలు శ్వేత అది ఆపేసి అక్కర్లేదు ఆవిడ పుట్టింటికి వెళ్ళింది మా బాబుగారు వచ్చేది మీరు కూడా ఒకటి తీసుకోండి సార్ ఎవరా ఏంటి విషయం చెప్తారా
సోమరావు రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉలకరాలు పడినట్టుగా ఆవిడ మీద పంట అప్పుతుంది. ఎవడరా అంత ఎక్కువ తప్పు మాట్లాడదు. సోమరావు రోజు ఆంధ్రప్రదేశ్ మోసం చేసిన పెళ్లి చేశారు సోమనాథ దగ్గర చచ్చిపోయింది. చెప్పకుండా మోసం చేసిన పెళ్లి చేశారు సోమరావు చచ్చిపోయింది. మదన్ డెఫినెట్లీ టిప్స్ అవుతుంది. మదన్ ఉదగిన టిప్స్. మదన్ డెఫ్కి నీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నాయా? నిద్రగ్రావే ప్లీజ్. డెఫ్కి నీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నాయా? మదన్ నీ దగ్గర నెప్పుకి ఏమైనా టిప్స్ ఉన్నాయా? మదన్ నెప్పు నీ దగ్గర టిప్స్ ఏమైనా ఉన్నాయా? శ్వేత మాటలు మంచిగా రాని వాళ్ళు చెప్పా. సోమరావు రోజు నన్ను చూడమని చచ్చిపోయింది. తనకి యాంగ్జైటీ డిసార్డర్ ఉందని చెప్పకుండా మోసం చేసినట్టు పెళ్లి చేశారు. తనకి యాంగ్జైటీ డిసార్డర్ ఉందని చెప్పకుండా మోసం చేసినట్టు పెళ్లి చేశారు. మీదేనా తప్పు? లోపల వెళ్ళి అనిపిస్తున్నాను. తనకి యాంగ్జైటీ డిసార్డర్ ఉందో చెప్పకుండా మోసం చేసినట్టు పెళ్లి చేశారు. సోమరావు నన్ను చూడగానే గుండె అయిపోయింది.